హాయ్ అండి, వెల్కమ్ టు డీజీఆర్స్ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ తాటి బెల్లంతో చలివిడి ముద్దల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇదైతే చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. లేట్ లేకుండా దీని తయారు విధానం చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ తాటి బెల్లం, 1/2 కేజీ బియ్యం పిండి, అలాగే వేయించిన పల్లీలు, 150 గ్రాముల నెయ్యి, 5 నుంచి 6 వరకు యాలకులు. ముందుగా ఒక కడాయిని తీసుకుని దాంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి తాటి బెల్లంని యాడ్ చేసేసుకోవాలండి. ఇది గడ్డలు ఏం లేకుండా వచ్చేంత వరకు తాటి బెల్లంని కరిగించుకోవాలి. ఈ గడ్డలు లేకుండా కరగడానికి ఇది టైం పడుతుంది కాబట్టి నేను ఇలా తాటి బెల్లంని పొడి కొట్టుకుని వేసేసుకున్నానండి. అప్పుడు ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా ఈ వాటర్లో కరిగిపోతాయి. ఇలా కరిగిపోయిన ఈ వాటర్ని నేను వడగట్టేసుకున్నానండి. అప్పుడే దీంట్లో ఏమైనా దుమ్ము అలా ఉంటే ఈ వడగట్టడంతో మనకు ప్యూర్ తాటి బెల్లం వాటర్ వస్తుందండి. అందుకని నేను ఇలా వడగట్టేసుకున్నాను. ఈ వడగట్టిన ఈ వాటర్ని అదే కడాయిలోకి మళ్ళీ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇది తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. అంటే నురగలు వచ్చేంత వరకు ఉడికించుకుని దీంట్లోకి అప్పుడు 5 నుంచి 6 వరకు యాలకల్ని బాగా పొడిగొట్టుకొని వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను. మొత్తం బియ్యం పిండిని ఒకేసారి యాడ్ చేసేస్తే అది గడ్డగట్టిపోతుంది, అలాగే బియ్యం పిండి కలవదండి. మధ్య మధ్యలో అలాగే బియ్యం పిండిగానే ఉంటుంది. అందుకనే మనం బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బియ్యం పిండిని కొంచెం యాడ్ చేసుకుని దాన్ని బాగా కలిపేసుకుని ఉండలు లేకుండా, తర్వాత దీంట్లోకి మళ్ళీ పల్లీల్ని యాడ్ చేసుకొని పల్లీల్ని కూడా బాగా కలిపేసుకుని, తర్వాత మనకు ఎంత బియ్యం పిండి పడుతుంది అనేది మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, ముద్ద కన్సిస్టెన్సీ కాబట్టి, తర్వాత ఎంత బియ్యం పిండి కావాలి అనేది మళ్ళీ మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనము బియ్యం పిండిని మళ్ళీ యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత దీన్ని కూడా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం దీనికి పైన నెయ్యిని యాడ్ చేసేసుకుంటే దాంట్లో బాగా కలిసిపోతుంది. తర్వాత మనకి ముద్ద కన్సిస్టెన్సీ అనేది ఎంత ఉంటే కరెక్ట్గా ముద్ద వస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి అంత వచ్చినప్పుడు మనం దీన్ని గ్యాస్ కట్టేసేయాలి. పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటేనే ముద్ద బాగుంటుంది, అదే పిండి టైట్గా ఉంటే ముద్ద గట్టిగా ఉంటుంది. అందుకని నేను కొంచెం లూజ్గా ఉన్నప్పుడే నేను గ్యాస్ కట్టేశాను. తర్వాత మన చేయి కాలకుండా చేతికి నెయ్యిని కానీ కొంచెం వాటర్ని కానీ తడుపుకొని ముద్దలుగా కలిపేసుకొని ఒక కంటైనర్లోకి స్టోర్ చేసేసుకోవాలండి. ఇదైతే ఒక 20 డేస్ to 25 డేస్ వరకు అలాగే స్టోర్ ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన తాటి బెల్లంతో చలివిడి ముద్దలు తయారైపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.